అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో 9th క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థిని ప్రసవించింది. హాస్పిటల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల అమ్మాయి ప్రసవించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అధికారుల కంప్లైంట్ తో పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం బాలికలో మార్పులు ఎందుకు గుర్తించలేకపోయిందన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఆ అమ్మాయి గర్భవతి అవడానికి కారణం ఎవరో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం చెందిన బాలిక వాల్మీకిపురం జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో చేరింది. ప్రజెంట్ విద్యార్థిని 9th క్లాస్ చదువుతోంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే హాస్టల్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విద్యార్థిని వాల్మీకిపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్లు స్కాన్ చేసి ప్రెగ్నెంట్ అని నిర్ధారించగా గంటల వ్యవధిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎంఆర్ఓ ఎస్ఐ హాస్పిటల్కి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బాలిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. మేనమామనే బాలిక గర్భం దాల్చడానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆదిశగా విచారణ చేస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ ఎస్ఐ విషయాన్ని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేదని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.